నీకేమైనా స్క్రూ లూజా? లాకర్ ఓపెన్ చేయకుండా అందులో సాక్ష్యాలు బయటకు ఎలా వస్తాయి? నువ్వు దొరికిపోయి ఉంటే మొత్తం ప్లాన్ అంతా పాడైపోయేది. నేను చెప్పింది మాత్రం చెయ్యి, నీ సొంత తెలివితేటలు ప్రయోగించుకో. ఎవరు ఎవరది? ఏం చేస్తున్నావు? ఫ్రిజ్ లో వాటర్ వేడి చేసుకుందామని ట్రై చేస్తున్నా. ఏంటి? లేకపోతే ఏంటి? ఫ్రిజ్ దగ్గర ఏం చేస్తారు? దాహం వేసి వాటర్ తాగుదామని వచ్చాను. మరి మగవాళ్ళ వాయిస్ వినిపించింది. టైంలో మాత్రం ఓటీపీ పంపకి బంగారం. ఈ తింగర్ది ఏం చెప్తుందో ఏంటో. నేనే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. హీరో డైలాగులు నేనే, హీరోయిన్ డైలాగులు నేనే. కావాలంటే మళ్ళీ చెప్తా. నేను చెప్పింది మాత్రమే చెయ్యి, నీ సొంత తెలివి ఉపయోగించుకు. ఇలాంటి దిక్కుమాలిన ప్రాక్టీసులు అర్ధరాత్రి ఇంట్లో పెట్టకో. మగదేయం తిరుగుతుంది అనుకుంటారు. కావాలంటే డే టైంలో ఇంటి వెనకాల ఎవ్వరికి వినపడకుండా ప్రాక్టీస్ చేయి. దిక్కుమాలిన ప్రాక్టీస్ అన్నారుగా, ఏ దిక్కున ప్రాక్టీస్ చేస్తే ఏంటి? వెళ్ళండి. సరే నేను వెళ్తున్నా. ఏజీకి డౌట్ వచ్చినట్టుంది, జాగ్రత్త పడతాడేమో. కొన్ని రోజులు ఎలాంటి ప్రయత్నం చేయకుండా కాంగుండు. మళ్ళీ నేను చెప్పినప్పుడే పని మొదలుపెట్టు. నేనే. ఈ నెంబర్ నాది. వెయిట్. నేను చెప్పేది పూర్తిగా విను. మీ అక్క నా ఉద్యోగం పోగొడతానని బెదిరించి ఆ రోజు అలా చెప్పించింది. అందుకే నేను ఆమెను తిట్టి వెళ్ళిపోయాను. నీకు మా అక్క పేరెత్తే అర్హత లేదు. మా అక్కే లేకపోతే నేనింకా గుడ్డిగా నిన్నే నమ్ముతూ ఉండేదాన్ని. ఇంకెప్పుడు నేను నిన్ను నమ్మను, అర్థమైందా? నీకే నేనేంటో అర్థం కాలేదు. మనం ఒక్కసారి పాత రోజులు గుర్తు చేసుకుందాం. నేను నిన్ను రమ్మనేవాణ్ణి, నువ్వు భయపడేదానివి. చాటుగా ఇద్దరం కలుసుకునేవాళ్ళం. అప్పుడు ఎన్ని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అవన్నీ అబద్ధాలు. నిన్ను నీ భార్య సరిగ్గా చూసుకోలేదని నాతో చెప్పావు. కానీ మీరిద్దరు ప్రేమగా ఉన్నారని మా అక్క చెప్పింది. ఓ పక్క ప్రేమించే భార్య ఉండగా నీకు నాతో పరిచయం ఎందుకు కావాల్సి వచ్చింది? బికాజ్ యు ఆర్ ఎ నెంబర్ వన్ ఫ్రాడ్. పెట్టేరా ఫోన్. మాట్లాడు. పర్లేదు, మాట్లాడు. వీడు వాడే మమ్మీ? వాడు మంచివాడే అంజలి.
మా అత్త అంజలిని బాగానే మేనేజ్ చేసిందే. ప్రేమించిన వాడితో మాట్లాడమని కన్న తల్లే తన కూతుర్ని ప్రోత్సహిస్తుంది. వాడు మంచివాడేంటి మమ్మీ? నేను అంతా కనుక్కున్నాను, నువ్వేం కంగారు పడకు. అంత ఈజీగా నేను మనుషుల్ని నమ్ముతానా? నేను అక్కతో చెప్పిన మాట నువ్వు నాకు చెప్తున్నావా? మీ అక్కకు తనేంటో తనకే తెలీదు. నీ గురించి ఆ బద్రి గురించి ఏం తెలుస్తుంది? బద్రి మంచివాడు, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో ఉన్నాడు, మంచి సంపాదన. వాడికి పెళ్ళైంది మమ్మీ. ఆ భార్యకు విడాకులిస్తాడంట. నీ కూడా వాడు అబద్ధం చెప్పాడా? నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలీదా? అసలు నువ్వెందుకు వాడిని కలిసావు? ఇది నీ పెళ్ళి, నీ భవిష్యత్తు. నీలాగా తొందరపడితే మంచి సంబంధం పోతుందని అన్ని వివరాలు కనుక్కున్నాను. మోసగాడైతే కాదు, నీకు రాజయోగం పడుతుందని అర్థమైంది. ఆ భార్యకు విడాకులిచ్చి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానన్నాడు. మీ నాన్న ఇంతకన్నా గొప్ప సంబంధం తేలేడు కాబట్టి నువ్వు అతన్ని నమ్మచ్చు. బాధగా ఉంది. నీ భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం. జీవిత కాలం అంతా నీ కళ్ళల్లో నీళ్లు కాకుండా నీ పెదవుల మీద చిరునవ్వే ఉండాలి. నువ్వే మాట నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయావు, అందుకే నువ్వు వెళ్ళిపోయాక ఈ కానుకని నీ ప్రతి పుట్టినరోజు నాడు బయటికి తీసి నువ్వే పక్కన ఉన్నావు అనుకుని కేక్ కట్ చేయటం ఆనవాయితీగా పెట్టుకున్నాను. భానుని ఇరికించే పని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఏం చేద్దాం? చెప్తాను రా.
ఇది భానుమతే మార్చేసిందని ఏజే ఖచ్చితంగా నమ్ముతాడు. అక్కక పెట్టి పెట్టి. ఏజే గదిలోకి వెళ్ళడానికి భయం వేస్తోందా? నువ్వెవరు? భానుమతి. భానుమతికి భయం ఏమిటి? ప్రపంచంలో ఎలాంటి వాళ్లనైనా ఎదిరించే సత్తా నీలో ఉంది. కాకపోతే ఆ సంగతి నువ్వు అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటావంతే. నేనెప్పుడూ భానుమతిని బేలగా చూడలేను. ఆ పేరులోనే ఏదో కమాండ్ ఉంటుంది. నీకా గదివైపు చూస్తే పులి గాండ్రింపు వినపడిందా? అవును, మీకెలా తెలుసు జయమ్మా? ఈ ఇంట్లో చాలా మందికి అలాగే వినపడుతుందట, నాకు తప్ప. నీకు పని చెప్తాను, చేస్తావా? దాన్ని నువ్వెంత పవిత్రంగా చూస్తున్నావో తెలిస్తే ఏజే సంతోషపడతాడు. ఆ పెండెంట్ కాసేపట్లో నీకే తెలుస్తుంది. వెళ్ళు. అమ్మయ్యా, హిట్లర్ లేడు. బేకారి, ఎందుకు తీసావది? ఎవరు తీయమన్నారు? ఎంత ధైర్యం నీకు? నా బీరువా తెరిచి చూసే హక్కు నీకెవరిచ్చారు? నిజం చెప్పు. ఇదిక్కడుందని నీకెలా తెలుసు? ఇప్పుడు జయమ్మ పేరు చెప్తే పాపం ఆవిడ మీద కూడా మండిపడతాడేమో. నిన్నే మాట్లాడు. నేనే తీశాను. ఎవరిదని జయమ్మని అడగాలని తీసుకెళ్లాలనుకున్నాను. దీన్ని తాకే అర్హత నీకు లేదు. దీన్ని ప్రవళిక గుర్తుగా దాచుకున్నాను. సంగతి నిజంగా నాకు తెలీదు. పొరపాటున నీ మెళ్ళో తాళి కట్టాను కాబట్టి ఈ గదిలోకైనా రాణిస్తున్నాను. బట్ నా ప్రవళిక తాలూకు ఏ వస్తువు టచ్ చేసినా సరే నేను క్షమించను. కిందకెళ్ళి పూజ రూమ్ క్లీన్ చేయి. పో.
చేయను. అయ్యో ఊరుకోండి జయమ్మ, ఈ కోపం పని మీద కాదు. అర్థమైందిలే, పైన ఏదో జరుగుంటుంది. ఇక నుంచి మీ ముగ్గురితో వెనకడుగు వేయిస్తూనే ఉంటాను. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఎలిజబెత్ రానివా నువ్వు? నేను ఏజే కోడల్ని, నేను ఏజే భార్యని, మీ అత్తని. నిన్ను అత్తగా నా జీవితంలో యాక్సెప్ట్ చేయను. నువ్వు యాక్సెప్ట్ చేసేదేంటి? నేనే ఫిక్స్ అయ్యాను. ఈ ఇంట్లో నీలాంటి అత్తకు విలువ లేదు. అత్తకు విలువివ్వని కోడల్ని కొరివిదయ్యం అంటారు. మర్యాదగా మాట్లాడు. నువ్విచ్చేది మర్యాద అయితే నేనిచ్చేది మర్యాదే. ఈ ఇంట్లో అందరూ నన్ను చూస్తే ఎంత భయపడతారో తెలుసా? అంత వికృతంగా ఏం లేవే, కొంచెం బాగానే ఉన్నావు కదా. నిన్ను ఏజే భార్యలాగే చూడడం లేదు, పని మనిషిలా ట్రీట్ చేస్తున్నాడు. నీకు నువ్వే ఏదో చక్రం తిప్పేద్దాం అనుకోకు. నేనుండగా నీ ఆటలు సాగవు. నువ్వేమైనా టీమ్ లీడర్వా, గ్యాంగ్ మాస్టర్వా, ఈ ఇంటికి చీర కట్టిన సెక్యూరిటీ గార్డ్వా? పోమ్మా, పోయి ముందు నీ భర్తని నువ్వు సరిగ్గా చూసుకో. ముగ్గురు కొడుకులు కష్టపడుతుంటే మీరు ముగ్గురు తిని కూర్చుని తిన్న దరక్క నా వెంట పడతారేంటి? ఏమన్నావు? నన్నంత మాటనడానికి నీకెంత ధైర్యం? నన్నే అనేంత హక్కు నీకెవరిచ్చారు? నన్ననే హక్కు నీకెవరిచ్చారు? లుక్కులొద్దు, ఇక్కడ వణికే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటి, ఏం జరుగుతోంది ఇక్కడ? క్లీనింగ్ సెక్షన్ జయమ్మా, చెత్తంతా ఊడ్చి పారేస్తున్నాను. వెరీ గుడ్, మంచి పని చేస్తున్నావు. నువ్వు చేసే మంచి పనికి ఎవ్వరూ అడ్డురారు. నువ్వేమైనా అడ్డొచ్చావా? అడ్డు రాలేదు, నిలువుగానే వచ్చింది. ఏజే వచ్చే టైం అయింది, ఆ కేక్ రెడీ చేసావా? మంచి అత్తే దొరికింది వీళ్ళకి. ఏంటి జయమ్మా? అబ్బే, నేనేమనలేదు. ఏమనలేదే, తొండము ఏకదాంతయ్యను, బిగ్ స్టమక్కును. అయ్యా, అంతా నువ్వే చూసుకోవాలి, ఇక అంతా నీదే దయ, నీదే భారం. ఏం లేదు జయమ్మా. నీ మనసులో ఇప్పుడు ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. బాధ? నువ్వెందుకు తిరిగొచ్చావో ఆ కారణం నాకు తెలుసు. నిన్నెందుకు ఆ దేవుడు రప్పించాడో ఆ కారణం కూడా తెలుసు. లేని భార్యకిచ్చే విలువ, బతుకున్న బంగారు బొమ్మకు కూడా ఏజీ ఇచ్చుంటే